బాగున్నారా? సో నిన్న నేను పెట్టిన పోస్ట్కి నా పర్సనల్ మెసేజెస్లో బాగా రెస్పాన్స్ వచ్చింది. సో మన ఇవాంటి టాపిక్ ఏంటంటే, ఎప్పుడు మనం సొంతంగా మన వ్యవహారంలోకి వెళ్ళాలి, అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు మన వ్యవహారంలోకి సొంత వ్యవహారంలోకి వెళ్ళాలి అనేదాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే దీనికంటే ముందు అసలు జనరల్గా ఎందుకని, వాట్ ఆర్ ద రీజన్స్, అంటే మనం మన జాబ్ మీద చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఇంత సంపాదించుకుంటున్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు సొంతంగా నేను వ్యాపారం చేసుకోవాలని కానీ, లేదా నేను సొంతంగా నా పని చేసుకోవాలని కానీ, లేదా సొంతంగా కొంత ఏదో ఒక వెంచర్ చేయాలని కానీ దాంట్లోకి ఎందుకు వస్తారు ఏంటి అనే దానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అయితే అందులో చాలా వరకు రీజన్స్ ఏంటంటే దే ఆర్ మిత్స్ అండి, అంటే వాళ్ళు ఎంటర్ కాకముందు దాని గురించి ఒక ఊహలో ఒక భ్రమలో వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఉన్న బాధలు సాధక బాధకాలు తెలిసి అటు వెనక్కి వెళ్ళలేక ఇటు ముందుకెళ్ళలేక కొంతమంది వాళ్ళు జీవితంలో బాధలు పడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బాధలు పడుతూ ఉంటారు నేను నోటీస్ చేశాను. కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ దట్ వై ఇట్ హ్యాపెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ రిగార్డింగ్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, సొంతంగా పని చేసుకుంటే అంటే జాబ్ చేసుకుంటే ఎంతసేపు గొర్రెతోకు బెత్తడే జీతం, మనకి జీతం ఇంతే ఉంటుంది, బెత్తడ గొర్రెతోకు బెత్తడ ఎంత పెరిగినా కానీ మన జీతం పెరగదు, మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాబట్టి మనకి జీతం సరిపోవట్లేదు. కానీ మనం సొంతంగా మనం ఏదైనా వెంచర్ చేస్తే, సొంతంగా వ్యాపారం చేస్తే లక్షల లక్షలు కోట్ల కోట్లు సంపాదించవచ్చు అనేది ఒకనొక అభిప్రాయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా కానీ డిఫరెంట్, ఒక జాబ్ చేయడము అనేది ఒక విషయం అండి, సొంతంగా ఒక వెంచర్ చేయడం అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ఫస్ట్. జాబ్ చేయడం అనేది ఒక దగ్గర, ఉద్యోగం చేయడం అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. సొంతంగా ఒక వెంచర్, ఒక ప్రొఫెషనల్గానో ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ ఓరియంటెడ్గానో, లేదా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గానో, లేకపోతే మరి లేకపోతే మనకేమంటారంటే దాన్ని సొంతంగా వెంచర్స్ చేయడము, ఫ్యాక్టరీ పెట్టడం, బిజినెస్ పెట్టడము, లేదా ప్రొఫెషనల్గా ఎస్టాబ్లిష్ అవ్వడము, ఇవన్నీ కూడా ఇట్స్ కన్సల్టెంట్ మోడల్లో, ఇవన్నీ కూడా డిఫరెంట్ బాల్ గేమ్. ఈ రెండు ఒక బాల్ గేమ్ కాదండి. ఈ రెండు డిఫరెంట్ బాల్ గేమ్ అన్నప్పుడు మనకి ఏంటంటే, ఏదైనా కానీ ఒక గేమ్ ఆడేటప్పుడు, ఒక ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఏదైనా ఆడేటప్పుడు అసలు ఆటకు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందు మనం తెలుసుకోవాలి. హౌ దట్ వర్క్స్, అది ఎలా వర్క్ చేస్తున్నది, ఎందుకని ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని యొక్క సాధక బాధకాలు ఏమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనే సంగతి మనం ముందే వాట్ యూ కెన్ వీ హ్యావ్ టు డూ ద సర్వే. ఈ సర్వే కంటే కూడా ముందు నేనేమంటానంటే, నేనిచ్చే ఐడియా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు యువర్ వెంచర్. వారెన్ బఫెట్ ఏమంటారంటే, రెండు కాళ్ళు ఒకేసారి పెట్టి నీళ్ళ లోతు కొరవకూడదు అంటారు, ముందు ఒక కాలు పెట్టమంటారు. అలా నేనేమంటానంటే, ఒక కాలు పెట్టి అసలు యూ డూ స్మాల్ స్మాల్ వెంచర్స్, స్మాల్ స్మాల్ యాక్టివిటీస్ చేయండి, మీ వెంచర్ కనెక్ట్ అయినవి. నిజంగా మీరు నిజంగా అనుకుంటున్నారా లేదా, నిజంగా మీరు అనుకుంటున్నది సాధించగలుగుతున్నారా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రోజున మీరు అనుకున్నట్టుగా జాబ్లో, ఉద్యోగంలో, జాబ్లో డబ్బులు లేవు, లేదా బయట వ్యాపారంలోనో ప్రొఫెషనల్గానో చేస్తే బాగా డబ్బులు ఉన్నాయి అనుకున్న మాట డెఫినెట్గా అది కొంతవరకు వాస్తవం కావచ్చు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా పూట గడవకుండా నానా ఇబ్బందులు పడుతూ పూటకి లాటరీలు కొడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఉంటారు కూడా. అయితే ఎందుకంటే దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. యూ షుడ్ అండర్స్టాండ్ ద రూల్స్ ఆఫ్ ది గేమ్. ఆ బయట ప్రొఫెషనల్గా ఇండివిజువల్గా బిజినెస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది దాని ఒక బిజినెస్, ఒక డిఫరెంట్ బాల్ గేమ్ అది. దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎర్నింగ్ మనీ సంథింగ్ డిఫరెంట్ దాన్ మేకింగ్ మనీ. ఇప్పుడు ఎందుకంటే ఒక ఉద్యోగంలో చేసేటప్పుడు ఈ మేబీ ఎర్నింగ్ మనీ, బట్ మేకింగ్ మనీ సంథింగ్ డిఫరెంట్. సో మనకి చాలా డబ్బులు సంపాదిస్తాము అనేది హాఫ్ ట్రూత్, ఇట్ ఈస్ నాట్ ది కంప్లీట్ ట్రూత్. అదే విషయంలో మీరు చూస్తే కనుక ఒక ఉద్యోగం చేస్తూ కూడా ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కనుక ఆలోచిస్తూ ఉంటే, మీరు కనుక దానికోసం యోచిస్తూ ఉంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే, ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా సరే, ఎటువంటి జీతం మీ దగ్గర ఉన్నా సరే, దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవటం ద్వారా, లేదా దానికి ఒక సిస్టమేటిక్ స్ట్రాటజీ అప్లై చేయడం ద్వారా యూ కెన్ గెట్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఎప్పటికీ మీరు ఒక ఏజ్ వచ్చేసరికి, మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు కాదు కాబట్టి పెన్షన్స్ పెన్షన్స్ లేవు కాబట్టి వాటి వల్ల మనం తర్వాత ఎలా బతకాలి ఏంటి అనే దాని గురించి మీరు కనుక ఆలోచిస్తూ ఉన్నట్టయితే, వాటికి కూడా మనం డిఫరెంట్ స్ట్రాటజీస్, అంటే మీరు ఎంత జీతగాళ్ళైనా కావచ్చు, ఎంత చిన్న ఉద్యోగస్తులైనా, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఇది ఇందులో మ్యాటర్ కాదండి. హౌ డిసిప్లిన్ యు ఆర్, హౌ పర్ఫెక్ట్లీ ఆర్ ఫాలోయింగ్ ది స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీని మీరు ఎంత స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నారు, ఆ సిస్టమ్ని ఎంత స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నారు, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత డిసిప్లిన్గా ఫాలో అవుతున్నారు అనేది మ్యాటర్. అదర్వైజ్ ఉద్యోగం చేస్తేనే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు, జాబ్ బిజినెస్ చేస్తేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అనేది
హాఫ్ ట్రూత్ అండి, దానికి అనవసరంగా మీరు దాన్ని నమ్మి ఎవరో ఎంకరేజ్ చేసి, లేదా మా తోటి పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్లు కానీ మోటివేషన్ స్పీకర్లు కానీ మీకెందుకు మీరు ఆ మాత్రం చేయలేరా, ఇది చేయలేరా, అది చేయలేరా అని జనరల్గా ఒక మంచి ఎమోషనల్ మోటివేషన్ ఇస్తుంటారు. మోటివేషన్ తీసుకుని గబగబా జనాలందరూ దూకేస్తుంటారు. అలా దూకేసే వాళ్ళందరికీ ముందు ఒక చిన్న సూచన, అది దాని గురించి సుకూలంకషంగా ఆ గేమ్ స్ట్రాటజీస్, గేమ్ ప్లాన్ కానీ, ఆ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ముందు తెలుసుకోండి. ఆ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన తర్వాత ఆ గేమ్ ప్లాన్ తెలుసుకోండి, ఆ గేమ్ లోపల స్ట్రాటజీస్ తెలుసుకోండి, ఆ గేమ్ ఎలా గెలుస్తున్నారని తెలుసుకోండి, దెన్ యూ ఎంటర్. బికాస్ జాబ్లో యూ ఎర్న్ మనీ, బట్ ఇన్ పర్సనల్ ఓన్ వెంచర్ యూ మేక్ మనీ. అండర్స్టాండ్ దిస్ డిఫరెంట్ బాల్ గేమ్, డిఫరెంట్ బాల్ గేమ్, డిఫరెంట్ బాల్ గేమ్. ఇన్నిసార్లు నేను చెప్తున్నాను, మేకింగ్ మనీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ ఎర్నింగ్ మనీ. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక అద్భుతమైన భ్రమ, ఉద్యోగంలో చేస్తున్నప్పుడు నేను నా ఫ్యామిలీకి టైం లేకపోతున్నానండి, పర్సనల్గా నా ఓన్ వెంచర్ అయితే కనుక నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నా ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేయొచ్చు అనేది మరొక అద్భుతమైన ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు 9 to 6 కనుక అయితే ఆ 6 o'clock తర్వాత కంపెనీ ఏమవుతుంది అనేది మీరు ఆలోచించాల్సిన పని లేదు. కానీ అదే మీ ఓన్ వెంచర్ అయినప్పుడు 24 hours యూ హ్యావ్ టు బి ఆన్ దట్, 24 hours యూ హ్యావ్ టు బి ఆన్ దండి. అక్కడ కనీసం ఏంటంటే మీకు ఒక రిలీవర్ ఉంటాడు జాబ్ చేసేటప్పుడు, నాకు సంబంధం లేదండి, ఇది నా డిపార్ట్మెంట్ కాదండి, నాకు నాకు దీంతో పని లేదండి, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు దిస్ అండి అని చెప్పి ఏదో ఒక విషయం చెప్పి మీ దానికి పూర్తిగా కనెక్ట్ కాకుండా డిటాచ్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ వెన్ యూ ఆర్ ఇన్ యువర్ ఓన్ వెంచర్, చైర్మన్ టు వాచ్మెన్, మీరే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది, లేదా మీరే రెస్పాన్సిబుల్ అవుతారు ప్రతిదానికి. అప్పుడు 24 hours రౌండ్ ది క్లాక్ యూ హ్యావ్ టు బి థింకింగ్ అబౌట్ ది సేమ్ వెంచర్ ఆర్ సేమ్ అసైన్మెంట్. మీ యొక్క ఏదైతే వెంచర్ ఉందో, అసైన్మెంట్ ఉందో, మీ బిజినెస్ ఉందో, దాని గురించి మీకు 24 hours దానికి కేటాయించాల్సి ఉంటుంది. జాబ్లో కనీసం 8 hours ఉంటుంది, ఇక్కడ మీకు 24 hours కూడా సరిపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇక్కడ నేను ముందు పాయింట్స్ చెప్తానండి, పాయింట్స్ చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఇదంతా అవుతుంది అనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే, ఇక్కడ నాకు టైం బోల్డ్ అంతా ఉంటుంది అనేది కూడా మహాభ్రమ అనమాట. ఈ జనరల్ మన నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేదా ఎవరైనా ఇది ఈ విధంగా పార్ట్ టైం బిజినెస్ చేయండి అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మీరు పార్ట్ టైం బిజినెస్ చేయండి, యూ కెన్ బి యువర్ ఓన్ బాస్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ టైం, మీ ఇష్టం వచ్చిన టైంలో చేయొచ్చు, మీ ఇష్టం వచ్చిన అదిలో చేయొచ్చు అని కాదండి. అక్కడ మనకి కనీసం మనం జాబ్ చేస్తుంటే మనం ఒకళ్ళకే ఆన్సరబుల్. ఇక్కడ ఎవరు కొత్తగా మనకి పరిచయం అయినా, ఎవరు కస్టమర్ అయినా, ఎవరు పొటెన్షియల్ కస్టమర్ అయినా, మనం వాళ్ళందరికీ ఆన్సరబుల్. అలాగే ఇంకోటి మరొక ముఖ్యమైన పాయింట్ చెప్పగలిగేదండి, మా జాబ్లో చేస్తే నాకు నేనే బాస్ని, నాకెవడు డెలిగేట్ చేసే పని లేదు, అక్కడైతే ఆడెవడు సతాయిస్తుంటాడు నన్ను, అప్పట్లో పోలు చేయాలి, ఇప్పట్లో పోలు చేయాలని సతాయిస్తుంటాడు, ఇక్కడ నాకు ఎవడు చెప్పడు. అదే అతిపెద్ద డేంజర్ అండి, అదే అతిపెద్ద డేంజర్. వెన్ దేర్ ఇస్ నో వన్ టు డెలిగేట్ యు ద వర్క్, యూ హ్యావ్ టు డెలిగేట్ యువర్ సెల్ఫ్. అంటే ఒక కొత్త, ఒక ప్రొఫెషనల్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళైనా, లేదా బిజినెస్ ఏదైనా ఇండస్ట్రీస్ట్ అయినా ఎవరైనా కానీ, ఇక్కడ ఇదివరకు మీకు బాస్ ఉన్నప్పుడు ఆ బాస్ మీకు పని క్రియేట్ చేసి ఇచ్చేవాడు, ఇప్పుడు మీరు మీకు పని క్రియేట్ చేసుకోవాలి, మీకు మీరే చెప్పుకోవాలి, మీరు 10 మందికి పని క్రియేట్ చేసి ఇవ్వగలగాలి. సో దిస్ ఈజ్ అగైన్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. సో వర్క్ క్రియేట్ కావట్లేదు, మనకు పని చెప్పేవాడు లేడు అనేది ఏదైతే ఫ్రీడమ్ ఉందో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎక్కడైతే ఫ్రీడమ్ వస్తుందో అక్కడే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందండి. ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి మనకి అంత ఈజీ కాదు. అది ఫ్రీడమ్ వచ్చింది అంటే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. డెఫినెట్గా ఆ వర్క్ మీరు డెలిగేట్ చేయడం కాదు, మీరు ఇంకోళ్ళకి డెలిగేట్ చేయాలి. అంటే మీరు 10 మందికి వర్క్ క్రియేట్ చేయగలగాలి. అంటే ఇవాళ లేచిన తర్వాత మీరు ఆలోచించి జాబ్లో ఉంటే ఆలోచించగల, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాస్ చెప్తాడు ఇవాళ ఈ వర్క్ చేసి పెట్టినాకని. కానీ ఇక్కడ నిన్న రాత్రి పడుకునే ముందే ఇవాళ రోజున మనమేం పనులు చేయాలి, మన సబార్డినేట్కి ఏం పనులు చెప్పాలి, వాళ్ళకి ఏం పనులు చెప్పాలి, వీళ్ళకి ఏం పనులు చెప్పాలి, మన వర్క్ని, బిజినెస్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రోగ్రెస్ చేయాలి అనేది మనకి రాత్రి నుంచే ప్లానింగ్ ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏమవుతుందంటే, నేను ఈ జాబ్ బిజినెస్ మానేసి, సారీ ఈ జాబ్ మానేసి నేను బిజినెస్ సొంత వెంచర్ చేస్తే నా కుటుంబానికి నేను ఎక్కువ టైం ఇవ్వగలుగుతాను, లేదా ఎక్కువ మనీ ఇవ్వగలుగుతాను, లేదా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలుగుతాను, ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. దట్ ఇస్ అగైన్ బిగ్గెస్ట్ మిత్ అండి. అది డెఫినెట్గా మీరు ఇవన్నీ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్తున్న అన్నీ కూడా మీరు చేయగలుగుతారు. ఏది మనం ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాము, ఎక్కువ టైం ఇవ్వగలుగుతాము, లేదా మనకు మన ఓన్ బాస్ అవ్వగలుగుతాము, మన ఎక్కువ ఫ్యామిలీకి టైం మనీ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ కూడా కరెక్టే, డెఫినెట్లీ ఇవన్నీ కరెక్ట్. కానీ ఒక ఉద్యోగం చేస్తున్నవాడు ఆ ఉద్యోగంలోంచి మానేసి ఇప్పుడు మీరు అనుకుంటున్న ఈ స్టేజ్కి వచ్చేసరికి మధ్యలో దిస్ అ బిగ్ ట్రాన్సిషన్ పీరియడ్.
దాని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారండి. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ మీ యొక్క శ్రమని బట్టి, మీ యొక్క ఎఫర్ట్స్ని బట్టి, లేదా మీకు వచ్చిన దాని యొక్క స్కిల్స్ని బట్టి, ఇట్ మే టేక్ ఎనీ టైం, ఇట్ మే టేక్ ఎనీ టైం, మేబీ 1 ఇయర్, మేబీ 2 ఇయర్స్, మేబీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఫర్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి చేసిన తర్వాత ఇప్పటికీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది రాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అనమాట. సో సొంతంగా వెంచర్ పెట్టిన తర్వాత మీరు అనుకుంటున్న ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ మధ్యలో డ్రాప్ అయ్యేది ఎప్పుడంటే, ఈ మధ్యలో ఎప్పుడైతే ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుందో, జాబ్ చేస్తున్నప్పుడు, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న దాకా మీరు జాబ్ చేసి 6 గంటలకు జాబ్ అయిపోయింది, 7కో 8కో కనీసం 8 గంటలకో 9 గంటలకో వచ్చేవాళ్ళు, ఫ్యామిలీతో పెళ్ళ పిల్లలతో మీరు స్పెండ్ చేయగలిగేవాళ్ళు. కానీ ఇవాళ రోజున మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతారో తెలియదు, అక్కడి నుంచి ఎప్పుడు 8 గంటలకు ఇంటికి వస్తారో తెలియదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీ జాబ్లో ఒక సర్టనిటీ ఉంటుంది, ఇదో ఫలానా డేట్కి ఫలానా ఇంత అమౌంట్ నాకు వస్తుంది అని సర్టనిటీ ఉంటుంది. దాంతో మీరు బడ్జెట్, మంత్లీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. ఇక్కడ బిజినెస్ కానీ ఓన్ వెంచర్ కానీ చేసినప్పుడు మీకు డెఫినెట్గా ఎంత ఖర్చో సర్టన్గా ఉంటుంది, ఎంత ఇన్కమో సర్టన్గా ఉండదండి. సో ద మోస్ట్ అన్సర్టన్ థింగ్ ఈజ్ యువర్ ఇన్కమ్, ద మోస్ట్ సర్టన్ థింగ్ ఈజ్ యువర్ ఎక్స్పెన్స్ డిటైల్. సో ఈ మంత్ తిరిగేసరికి, లేదా ఈ పర్టికులర్ స్టిప్యులేటెడ్ టైం అయ్యేసరికి, డెఫినెట్గా మీరు ఆ యొక్క అంత అమౌంట్ ఆఫ్ ఖర్చుని మీరు బేర్ చేయగలగాలంటే, ఎక్కడి నుంచి డబ్బు జనరేట్ చేయాలి, ఎంతసేపు ఈ మైండ్లో ఇదేది తిరుగుతూ ఉంటుంది, దెన్ వాట్ ఎవర్ యూ ఫీల్ దట్ ఐ కెన్ ఫ్రీలీ గివ్ టైమ్ టు మై ఫ్యామిలీ, ఆర్ ఐ కెన్ గివ్ ఫ్రీలీ టైమ్ టు మై చిల్డ్రన్ అనేది మీరు అనుకుంటున్నంత ఈజీగా, అంత స్మూత్గా వచ్చేది కాదు. ఈ లోపల చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ పోరాటం చేసేటప్పుడు అసలు మేజర్ గొడవలన్నీ అక్కడే అవుతుంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కానీ, మిత్రుల మధ్యలో కానీ, రిలేటివ్స్ మధ్యలో కానీ, ఇట్ నీడ్స్, ఇట్ డిమాండ్స్ అనమాట. మహా అయితే ఇప్పుడు బై ఛాన్స్ మీ కజిన్ డాటర్ బర్త్డేనో, లేదా మీ కజిన్ సన్ మ్యారేజ్ డేనో, మ్యారేజో ఏదో ఉంది, సో వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి జస్ట్ యూ అప్లై సమ్ లీవ్ ఫర్ ఇన్ యర్ జాబ్ అండ్ యూ కెన్ జస్ట్ పుష్ అప్ వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీ పిల్లని తీసుకుని ఆ పెళ్లికి పుట్టినరోజుకు పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ వెన్ యూఆర్ ఆన్ యువర్ ఓన్, మేబీ ఆన్ ద సేమ్ డే యువర్ క్లయింట్ ఈస్ హ్యావింగ్ ఎ మీటింగ్, ఆర్ యువర్ క్లయింట్ హెడ్ ఇన్వైటెడ్ యూ ఫర్ ఎ మీటింగ్, ఆర్ యూఆర్ హ్యావింగ్ సమ్ ప్రెజెంటేషన్, ఆర్ యూఆర్ హ్యావింగ్ సమ్ బ్యాంక్ మేనేజర్ ఆర్ సంబడి సమ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ టు మీట్, ఏం చేస్తారు? ఏం చేస్తారు? మ్యారేజ్కి వెళ్తారా, మీ బిజినెస్ చూసుకుంటారా, లేదా బర్త్డేకి వెళ్తారా, మీ యొక్క మీటింగ్ చూసుకుంటారా? డెఫినెట్లీ అక్కడ క్లాష్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఇష్యూస్, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదండి. ఇవన్నీ కూడా ఆలోచించకుండా ముందు దిగి, సార్ మాకు ఇవన్నీ తెలియదా, మేము ఆలోచించకుండా మేము తెలుగుతున్నావా, బట్ డెఫినెట్లీ ఆలోచించకుండా దిగిన తర్వాత ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు, దానికి నానా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఇంకొక అద్భుతమైన అతి ముఖ్యమైనది ఏంటంటే, ఓన్గా వెంచర్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ఓన్ ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లో చేస్తుంటారు. ఏంటంటే, బై ఛాన్స్ ఒక ట్యూషన్ టీచర్, ఒక స్కూల్లో టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ వల్ల చాలా పేరు, చుట్టుపక్కల పేరు, చాలా ఆ స్కూల్కి బాగా మంచి పేరు వచ్చింది, లేదా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ టీచర్ ఉన్నారా అయితే మేము చేరుస్తామని చెప్పి ఆ టీచర్ కోసం స్కూల్లో చేరుస్తున్నారు, లేదా ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్ ఉన్నాడు, ఆ సేల్స్ మేనేజర్ మొత్తం ఒక 50% ఆఫ్ ది బిజినెస్ ఆయన ఒక్కడే సింగిల్ హ్యాండ్గా మెయింటైన్ చేస్తుంది. ఇలాంటి డెఫినెట్గా ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం. ఒక స్టార్ పెర్ఫార్మర్ ఉంటాడు, ఆ స్టార్ పెర్ఫార్మర్ పక్కన ఉన్న వాళ్ళు చాలా మంది వదలగొట్టేస్తున్నారు, అరే యూఆర్ స్టార్ పెర్ఫార్మర్, నువ్వు లేకపోతే కంపెనీ ఏం లేదు, నీ శ్రమ మీద వాడు కూడా దోచుకుంటున్నాడు, వాడు కూడా సంపాదించుకుంటున్నాడు, నీకు జస్ట్ సమ్ పీనట్స్ లాగా నీకు పడేస్తున్నాడు, వాడు లక్షలు సంపాదిస్తున్నాడు, నీకు వేలు పడేస్తున్నాడు. అదే కనుక ఈ వెంచర్ నియంత్రణ నువ్వు చేసుకుంటే, ఇలాంటి వెంచర్ నియంత్రణ నువ్వు చేసుకుంటే, ఈ కెన్ బి కింగ్ డామ్ మిస్ అని చెప్పి అనగానే మనం 1.5 రిజిగ్నేషన్ లెటర్ పడేసి స్టార్ట్ చేస్తాడు. బట్ ది మేజర్ ఫ్యాక్టర్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇస్, స్కూల్ అనగానే ఓన్లీ టీచింగ్ మాత్రమే కాదు, బిజినెస్ అనగానే ఓన్లీ సేల్స్ మాత్రమే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఇట్స్ ఎ టోటల్ జిగ్సా పజిల్. జిగ్సా పజిల్లో మీకు ఒక బిట్ బాగా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, కానీ దేర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ బిట్స్ విచ్ యూ హావ్ టు జాయిన్ టుగెదర్ అండ్ మేక్ ఎ బిగ్ బ్యూటిఫుల్ పిక్చర్. అటువంటి చేయాలన్నప్పుడు ఆ మిగతా ఆస్పెక్ట్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ జస్ట్ ఎంటర్ జంప్ ఇన్ టు ది వెంచర్ ఆఫ్ యువర్ ఓన్, మీరు మీ ఓన్ వెంచర్లోకి జంప్ అయ్యే ముందు అసలు మనీ ఎర్నింగ్ కంటే మనీ మేకింగ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. అండ్ వేర్ యాజ్ అట్లీస్ట్ వాట్ ఐ సే, ద మూమెంట్ యూ కమ్అట్ ఆఫ్ యువర్ కమ్అట్ ఫ్రమ్ యువర్ జాబ్ ఫర్ బిజినెస్, యువర్ ఫ్యామిలీ షుడ్ బి హ్యావింగ్ అట్లీస్ట్ ఎ మినిమం కంఫర్టబుల్ ఇన్కమ్ సోర్స్. ఆ మినిమం కంఫర్టబుల్ ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి మీరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇలా వీడియో ముఖత కాకుండా, యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ అండ్ కన్సల్ట్ మీ అబౌట్ దట్.
సో మనం ఆ మనీ అనే దాన్ని ఒక కంటిన్యూస్ ఫ్లో అనే దాన్ని కనుక మనం ఏర్పాటు చేయకుండా ఫ్యామిలీకి లేదా మనకి మనం ఏర్పాటు చేయకుండా వస్తే కనుక నెల తిరిగేసరికి మనకు బిజినెస్ చేయాలని అర్థం కాదు, నెల తిరిగేసరికి ఇంట్లో ఖర్చులు పెట్టాలని అర్థం కాదు, అన్సర్టినిటీ అనేది ఇన్కమ్లో ఉంటుంది, ఎక్స్పెండిచర్ అనేది సర్టన్గా ఉంటుంది, ప్లస్ ఒక్కొక్కసారి ఇటువంటి సిచ్యువేషన్స్లో మన ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కూడా, అనుకోకుండా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, అనుకోకుండా మనకి తెలియకుండానే ఎక్కువ ఎక్కువ మనకి అనుకోని అవాంతర ఖర్చులు వచ్చి పడుతుంటాయి, అప్పటిదాకా అనుకో సడన్గా ఆఫీ సడన్ సంథింగ్ కమ్స్ అప్, ఇలాంటి చాలా మ్యాజిక్లు జరుగుతుంటాయి అవన్నీ. సో ఆ మ్యాజిక్లు అన్నింటినీ ఎదుర్కొంటూ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిత్స్ నుంచి మీరు బయటకు, దిస్ ఇస్ నాట్ ఆల్ 100% ట్రూత్. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఏదో మా మోటివేషన్ స్పీకర్లు చెప్పారని లేదా ఇంకేదో బుక్ చదివారని లేదా ఇంకేదో మీకు మంచి ఐడియా వచ్చిందని ఏదో ఏదో రీజన్ చేత బ్లైండ్గా మీరందరూ కనుక బ్లైండ్గా మీరు కనుక ఒక ఓన్ వెంచర్లోకి దిగితే, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, ప్లీజ్ 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 అండర్స్టాండ్, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ ద ట్రూత్, అవేర్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్. సో ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కరేజ్, ఐఎమ్ జస్ట్ ఓన్లీ మేకింగ్ యూ అవేర్ ఆఫ్ ఇట్. వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆఫ్ బై డూయింగ్ అవర్ ఓన్ వెంచర్, ఆర్ వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ టైమ్, వీ కెన్ బి అవర్ ఓన్ బాస్, ఐ కెన్ గివ్ మోర్ టైమ్ అండ్ మనీ టు మై ఫ్యామిలీ, ఆల్ దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఆఫ్టర్ ద ట్రాన్సిషన్ పీరియడ్. అంటే మీ ట్రాన్సిషన్ పీరియడ్ అంటే మీ ఒక బిజినెస్ కానీ ఇది కానీ ఎస్టాబ్లిష్ అయిపోయి దట్ షుడ్ బి గెటింగ్ ఇన్ టు ఎన్ సెల్ఫ్ మోడ్, సెల్ఫ్ రన్నింగ్ మోడల్లోకి అది రావాలి, ఆటో మోడ్లోకి రావాలి, ఆటో రన్నింగ్ మోడ్లోకి రావాలి. అది రావాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాడ్ ఆఫ్ టైమ్, మనీ, స్ట్రెస్, ఎఫర్ట్స్ బిట్వీన్ దిస్ ట్రాన్సిషన్ పీరియడ్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లోనే జరగాల్సిన దారుణాలన్నీ మన లైఫ్లో జరుగుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, రిలేషన్స్ పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, మళ్ళీ మనకి ఫ్రెండ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ వస్తాయి, మనం ఫోన్ చేస్తే తీయని వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు తెలుస్తారు, యుల్ సీ ద రాక్ బాటమ్ ఆఫ్ ద లైఫ్. ఆల్ దిస్ మ్యాజిక్స్ అండ్ మిరాకిల్స్ హ్యాపెన్ అండ్ డ్యూరింగ్ దిస్ లైఫ్ టైమ్ ద పీపుల్ హూ ప్రామిస్డ్ యూ, యూ జస్ట్ ఎంటర్ ఐ హెడ్ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పి ఎవరైతే ప్రామిస్ చేశారో వాళ్ళు మీకు ఎక్కడా కనపడరండి, మీరు ఆల్రెడీ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి ఉంటారు. మీ చుట్టుపక్కల ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారన్నారో వాళ్ళెవరు మీకు దగ్గరలో కూడా కనపడరు. ఒకవేళ మీరు ఫోన్ చేసినా కానీ హలో 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 నాకు నీ వాయిస్ వినపట్టలేదు అంటారు, లేదా హలో ఇది రాంగ్ నెంబర్ అంటారు. చాలా చాలా మ్యాజిక్లు జరుగుతాయి, అసలు చాలా చాలా మంది వాళ్ళ వాళ్ళ ఓన్ రియాలిటీస్ బయటకు వస్తుంటాయి. వీటన్నిటికి కూడా మీరు సిద్ధపడి ఉండాలి, వీటన్నిటికి కూడా సిద్ధపడి మీ ఫ్యామిలీ లైఫ్ డోల్ డ్రమ్స్లోకి వెళ్ళకూడదు లేదా మీ లైఫ్ మొత్తం తలకిందులు కాకూడదు అంటే యూ హ్యావ్ టు ఫాలో ఏ సర్టన్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, సర్టన్ స్టెప్స్ మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ ప్రాసెస్లో మీరు ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి మీరు షిఫ్ట్ తీసుకోవాలి. కానీ బ్లైండ్గా షిఫ్ట్ తీసుకుని అలాగా మా మోటివేషన్ స్పీకర్లు చెప్పారు కదా అని బ్లైండ్గా షిఫ్ట్ తీసుకుని జీవితంలో మీరు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి ఫలితాన్ని మీరు ఎలాగ అనుభవిస్తారు, ఎందుకంటే తీసుకున్నది మీరు కాబట్టి, ఏమాత్రం పాపం తెలియనటువంటి మీ భార్య పిల్లలు కూడా మీరు ఇందులో భాగస్థులు చేస్తారు, వాళ్ళు కూడా సఫర్ చేస్తారు. సో బిఫోర్ యు గెట్ మోటివేటెడ్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, ప్లీజ్ 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 మేక్ ఎ మినిమమ్ క్యాల్కులేషన్స్, మేక్ మినిమమ్ స్ట్రాటజీస్ మీరు అప్లై చేయాలి. మనీ గురించి, మనీ మేకింగ్ గురించి నేర్చుకోవాలి. ఐ విల్ కంక్లూడ్ దిస్ లైవ్ వీడియో విత్ పాయింట్స్ ఆఫ్ వాట్ ఆర్ ద పాయింట్స్ టు రిమెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్ హౌ టు మేక్ మనీ, నాట్ ఎర్న్ మనీ. యూ షుడ్ లెర్న్ హౌ టు మేక్ మనీ. అండ్ నెంబర్ టూ, యూ షుడ్ అండర్స్టాండ్ ది డిఫరెంట్ టెక్నిక్స్, ద బాల్ గేమ్, వాట్ ఆర్ ద బిజినెస్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ అప్, ద యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ బాల్ గేమ్, వాట్ ఇస్ ద బాల్ గేమ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టిక్స్, నాక్స్, టెక్నిక్స్, స్ట్రాటజీస్, ట్రిక్స్, ఆర్ వాట్ ఆర్ యూ ట్రేడ్స్ ఏమైనా అనుకోండి మీరు, అది వాటి పేర్లు ఏమైనా పెట్టుకోండి, అవన్నీ కూడా మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కొంత పీరియడ్ని మీ లైఫ్ నుంచి రాసి చేయాల్సి ఉంటుంది. రాసి చేయడం అంటే దిస్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్ నాట్ మైన్, నాది కాదు, ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం నాది కాదు, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 24 గంటలు నావి కావు. ఆ తర్వాత మీరు దాంట్ లోపల అంటే సన్యాసం స్వీకరించినట్టే, ఒక సమాధిలోకి వెళ్ళిపోయినట్టే, తపస్సమాధిలోకి వెళ్ళిపోయినట్టు ఈ ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా మీరు ఉండాలి, ఉండగలగాలి. అలా ఉండటానికి మీ ఫ్యామిలీ పరిస్థితులు సహకరించకపోవచ్చు, ఫైనాన్షియల్ పరిస్థితులు సహకరించకపోవచ్చు, సామాజిక పరిస్థితులు సహకరించకపోవచ్చు, మీ ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవచ్చు. మెనీ థింగ్స్ ఆర్ సపోజ్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ యూ జంప్ ఇన్ టు ద వాటర్. డోంట్ డిస్కరేజ్ యూ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. డెఫినెట్గా మీరు అవుతారు.
కోరుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. బట్ ప్లీజ్ 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 మేక్ అ లిటిల్ మినిమం క్యాల్కులేషన్స్, మినిమం క్యాల్కులేషన్స్ చేయండి, స్ట్రాటజీస్ తెలుసుకోండి, లెర్న్ హౌ టు మేక్ మనీ అండ్ లెర్న్ వాట్ ఆర్ ద ట్రేడ్స్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ దెన్ మేక్ ప్రిపరేషన్స్ దట్ యు ఆర్ నాట్ డిపెండెంట్. అండ్ మీ బిజినెస్ అతిపెద్ద బ్లెండర్, సెల్ఫ్ ప్రొఫెషనల్ కానీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అతిపెద్ద బ్లెండర్ ఏంటంటే ఆ బిజినెస్లో సంపాదించి తీసుకొచ్చి కాపురాన్ని నడిపించాలి అని లేదా ఇంట్లో ఖర్చులు నడిపించాలనే ఒకనొక కోరికతో స్టార్ట్ చేస్తారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లెండర్ వన్ కెన్ డూ వెన్ యూఆర్ స్టార్టింగ్ ఆన్ యువర్ ఓన్. దట్ టు ఎస్పెషలీ వెన్ యూఆర్ మ్యారీడ్ అండ్ యువర్ డూయింగ్ ఎ జాబ్. ఒక జాబ్ చేస్తూ మ్యారేజ్ చేసుకుని ఉండి భార్య పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓన్గా వెంచర్ స్టార్ట్ చేసి ఆ ఓన్ వెంచర్ నుంచి మళ్ళీ డబ్బులు సంపాదించుకొచ్చి నేను నా భార్య పిల్లల్ని పోషిస్తాననే ఆలోచనలో కనుక మీరు దిగుతుంటే ప్లీజ్ 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 స్టాప్, థింక్ అండ్ ప్రొసీడ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లండర్ యు కెన్ డూ ఇన్ యర్ లైఫ్. సో ఇఫ్ ఇట్ ఆల్ ఐ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీబడీ ఈజ్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్, ఎవరైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే, ఐ థింక్ సంబడీ హ్యాడ్ ఆస్క్డ్. థ్యాంక్ యూ, దెర్ వర్ నో క్వశ్చన్స్, ఇట్స్ ఓన్లీ ఏ కాంప్లిమెంట్స్. ఐ డోంట్ నో మిస్టర్ ఖన్నా సే పవన్ కళ్యాణ్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. సారీ, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ పవన్ కళ్యాణ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ కనెక్షన్. రైట్ సార్, సో ఈ పాయింట్స్ ఇన్ కన్సిడరేషన్లో తీసుకుని మీరు చేస్తారని ఆశిస్తూ, అదే మనీ మేకింగ్ అనేదానికి మీకు జాబ్లో చేస్తూ కూడా అదే ఉద్యోగంలో కనుక మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీరు జాబ్ కనుక మానేజ్ తెలుసుకుంటే లేదా టైం ఎక్స్ట్రా టైం కోసం మీరు కనుక జాబ్ మానేజ్ తెలుసుకుంటే ఆ జాబ్ చేస్తూనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందొచ్చు, తొందరగా ఎలా రిటైర్ అంటే రిటైర్ ఎర్లీ ఎర్లీ అట్ ది ఏజ్ ఆఫ్ 35 to 40 ఇన్ బిట్వీన్ ఆర్ మ్యాక్సిమం బై 40-45, హౌ కెన్ వన్ కెన్ ఎర్లీ రిటైర్, ఆ రిటైర్మెంట్ ఎలా చేయొచ్చు అనే దానికి దేర్ ఇస్ అ ప్రాసెస్, దేర్ ఇస్ అ స్ట్రాటజీ అండ్ దేర్ ఇస్ స్టెప్ బై స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ. And we have to do that. Yes, my dear friend had asked you, what are your views on stock market? Yes, my dear friend, stock market is such a ball game where people had lost crores of rupees and people had gained billions of rupees. Until 100 vela crore sampadinchina vallu unnaru, unna aasipasala motham pogottukunna vallu unnaru, that too overnight pogottukunna vallu unnaru, overnight vachina vallu unnaru, kani vachina vallu daggara nilabattattuga dakalalu. That's a different thing. Again, in share market also, it's a different ball game. You have to learn the ట్రేడ్స్ ఆఫ్ ద గేమ్. ఆ గేమ్ యొక్క టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఆ గేమ్ యొక్క టెక్నిక్స్ తెలిసి దాని లోపల ఏ విధంగా ఆడే, ది బిగ్గెస్ట్ పాయింట్ ఈజ్ షేర్ మార్కెట్ ఈజ్ ఏ ఎమోషనల్ ట్రిగర్, ఎమోషనల్ మార్కెట్. ద పర్సన్ హు కెనాట్ కంట్రోల్ ఎమోషన్స్ కెనాట్ బి ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ ద స్టాక్ మార్కెట్. హీ హ్యాస్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిజ్ ఎమోషన్స్, హీ హ్యాస్ టు బి హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ హిజ్ గ్రీడీనెస్. హీ షుడ్ నో, అంటే ఈ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం పెద్ద గొప్ప విషయం కదండి, ఎవడైనా ఎంటర్ అయిపోతాడు. డబ్బులు పెట్టడం పెద్ద విషయం కదండి, ఎవడైనా పెట్టేస్తాడు. కానీ ద రియల్ టెక్నిక్ ఈజ్ వెన్ టు కమ్ అవుట్, ఎప్పుడు దాంట్లో బయటికి రావాలి. అంటే ఆ యొక్క విషయం ఏదైతే ఉందో, ఆ షేర్స్ ఎప్పుడైతే ఉన్నాయి, ఎప్పుడు కొనాలి అనేది ఓకే, కానీ ఎప్పుడు అమ్మాలి అనే దాంట్లోనే అసలు టోటల్ టెక్నిక్ అంతా ఆధారపడింది. టోటల్ గేమ్ అంతా అక్కడే ఆ పాయింట్లోనే ఉంటుంది. ఆ పాయింట్ మిస్ అయిన వాళ్ళే, అంటే ఇప్పుడు ఏమైందంటే మీ లైఫ్లో మనీ విషయంలో ఎంత గొప్ప డెసిషన్ తీసుకున్నాం అనే దానికంటే ఆ తీసుకున్న డెసిషన్ ఏ టైంలో ఇంప్లిమెంట్ చేసామనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పర్టికులర్ టైం మిస్ అయిందంటే ఎంత గొప్ప డెసిషన్ అయినా కానీ ఇట్ మే బి ఫ్యాటల్ ఫర్ యూ, ఇట్ మే బి స్పా, ఇట్ మే బి గోయింగ్. ఎస్, మిస్టర్ శ్రీనివాస్ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ కెన్ వీ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ అనే దాంట్లో ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ మధ్యకాలంలో మంచి కంపెనీస్ అనేది దొరకటం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చూసింది ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ ఒక 5-6 ఇయర్స్ డౌన్ ది లైన్ చూసిన తర్వాత అవి డెఫినెట్గా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే బ్యాంకులో డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దాంతో ఆల్మోస్ట్ సమానంగానే వస్తున్నాయి, కానీ పెద్దగా రావట్లేదు. దిస్ ఈజ్ అగైన్ యూ షుడ్ అండర్స్టాండ్, ఈ మ్యూచువల్ ఫండ్ లోపల కూడా మీకు ట్రస్ట్ వర్ది ఆ గేమ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి లేదా ఆ గేమ్ గురించి మనం ముందు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ జనరల్గా జనాలు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ రీసెర్చ్గా ఆ గేమ్ మనకి తెలుసుకోకుండా ఎవరి మీద డిపెండ్ అయిపోతాం. వాళ్ళు ఎవరో కన్సల్టెంట్ బాగా చేస్తున్నాడంట అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మన 5 లక్షలు 10 లక్షలు మనం వాళ్ళు పెట్టి వాళ్ళు చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చెప్తారంటే SORRY సారీ అని చెప్తారు. ఆ సారీ ఖరీదు మనకి లక్షల్లో ఉంటుంది. అంత ఖరీదైన సారీలు మనం తెచ్చుకునే కంటే మనం దాని గురించి రీసెర్చ్ చేసుకుని మనం దాని గురించి కొంత చేసుకుని కొంత కొత్తగా చేసుకుంటాం. అండ్ అగైన్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఈస్
నెవర్ 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 కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్. ఒక్క బాస్కెట్లో అన్ని ఎగ్స్ పెట్టకూడదు. డెఫినెట్గా ఎంత పెద్ద మీకు పోర్ట్ఫోలియో ఆర్గనైజర్స్ ఉంటారు, కొంతమంది పోర్ట్ఫోలియో ఆర్గనైజర్స్ అయినా కానీ వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు చేయకపోయినా కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే యూ షుడ్ నెవర్ 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 ఎస్ ఎస్ మై డియర్ శ్రీనివాస్, లాంగ్ గుడ్ లాంగ్ టైమ్ ఇన్ ఐదర్ ఇన్ షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఇట్ ఈస్ మినిమం అంటే మనకి మినిమం బెనిఫిట్ రావచ్చు కానీ డెఫినెట్గా సేఫ్గా కన్ఫర్మ్డ్గా వస్తుంది. ప్రాబ్లం వల్ల ఎవరికి వస్తుందంటే ఈ గ్రీడ్ ఫ్యాక్టర్ తోటి ఓవర్ నైట్ కావాలని చెప్పి ఎవరైతే గ్యాంబ్లింగ్ నేచర్లోకి వెళ్తారో వాళ్ళే ఆ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ దెబ్బతింటాం అనేది మనం చూస్తున్నాం. అది వస్తున్నప్పుడు ఆ గేమ్ ప్యాకెట్లాగా అనమాట, ప్యాకెట్లాగా వచ్చినని చెప్పి అబ్బా నా అంత రోడ్ లేదంటాం, పోయినప్పుడు అయ్యో నాగా నా టైం బాగాలేదంటాం అనమాట. ఆ టైప్లో ఆ హిపోక్రిటిక్ గేమ్ కంటే కూడా అండర్స్టాండ్ ద బేసిక్స్, ఎందుకంటే ఇదే దీంట్లో మనం చాలా మందిని చూస్తున్నాం ఈ షేర్ మార్కెట్లో కానీ వీటిలో కానీ లేదా అంత వరకంద. ఈవెన్ వారన్ బఫెట్ గారు కూడా హీఈస్ ద పర్సన్ హూ ఈస్ అన్ ఇన్వెస్టర్, సో డెఫినెట్లీ ఈస్ హ్యావింగ్ ఎ స్ట్రాటజీ, అండర్స్టాండ్ ది గేమ్ ప్లాన్. సో అండర్స్టాండ్, డూ సమ్ రీసెర్చ్, మేక్ ఇట్ ఆల్ సక్సెస్. సో నేను అనేది అదే అంటే ఇప్పుడు మీరు మీరు అంటున్నారు సార్ లాంగ్ టర్మ్లో షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ దట్స్ వండర్ఫుల్, దట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్ వేర్ యూఆర్ నాట్ లీవింగ్ యువర్ కంటిన్యూస్ బ్రెడ్ విన్నింగ్ బ్రెడ్ సోర్స్ని బ్రెడ్ సోర్స్ని మీరు డిస్టర్బ్ చేసుకోకుండా దానికి వెళ్తున్నారు. లాంగ్ టర్మ్ లోపల మన ఫైనాన్షియల్ రిటైర్మెంట్కి అది బ్యూటిఫుల్ స్టెప్ అవుతుంది, దట్ కుడ్ బి అప్రిషియబుల్ స్టెప్ ఫర్ దాట్. సో ప్లీజ్ బిఫోర్ యూ లీవ్ యువర్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్లో వచ్చే జాబ్లో వచ్చే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ నుంచి సొంతంగా మీరు ఏదో చేసి ఏదో పొడి చేద్దాం అది అంటే సక్సెస్ స్టోరీస్ ఈ మధ్యకాలంలో కూడా సక్సెస్ స్టోరీస్ మోటివేషన్ స్టోరీస్ జనాన్ని బాగా 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 మోటివేట్ చేస్తుంటాయి. ఇది ఈ మోటివేషన్ లోపల మనకంతా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన 20 సంవత్సరాలు కష్టపడి సాధించాడు, ఇవాడు ఆయన కోటీశ్వరుడు. ఈ 20 సంవత్సరాల తర్వాత కష్టపడి సాధించాడు ఇవాళ ఆయన కోటీశ్వరుడు అన్నప్పుడు మనకి ఓన్లీ ఆయన కోటీశ్వరుడు అయ్యాడు అన్న పదమే వినపడుతుంది. కానీ 20 సంవత్సరాలు ఈ 20 సంవత్సరాలు మనకు ఒక పదం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్, అది మనకు పదం మాత్రమే. ఆ స్పేస్లో గడిపిన వాడికి ప్రతి క్షణము సంవత్సరంతో సమానం అవుతుంది. ఇది ఆల్రెడీ వాళ్ళు కనుక లైఫ్లో ఎవరైనా ఫ్యాక్ట్ లైఫ్లో తన ఇక ఫైనాన్షియల్ దెబ్బతిని కనుక చూసిన వాళ్ళకి నేను చెప్పేది కరెక్ట్గా తెలుస్తుంది ఏంటంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము సంవత్సరంతో సమానం అవుతుంది. అలాంటిది మనకు ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు అండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా సంగతి చెప్పాలంటే 20 ఇయర్స్గా నేను ఈ మనీ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నానంటే 20 ఇయర్స్గా రీసెర్చ్ చేసినంట, నాకు సెంటెన్స్లో చెప్పేయండి, నాకు మాటలు చెప్పండి, లేదా నాకు ఒక టెక్నిక్ చెప్పేయండి, టిప్ చెప్పేయండి, నేను సంపాదన చేసుకుంటాను, బయటకు వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సంపాదన చేసుకుంటూ ఉంటారు. సో ఇట్స్ నాట్ సో ఈజీ. 20 ఇయర్స్గా నేను చేసిన తర్వాత ఆ 20 ఇయర్స్ యొక్క క్యాప్షన్ మీకు ఒక సెంటెన్స్లో ఒక వర్డ్లో చెప్పాలంటే దెర్ ఆర్ మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ అవ్వదు అది ఎప్పటికీ. సో దెర్ ఆర్ మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, నేను ఎంతతో స్టార్ట్ చేశాను, నేను ఏ విధంగా నా లైఫ్ స్టార్ట్ చేశాను, నా యొక్క ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, నా యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నా యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, నా యొక్క ఎన్విరాన్మెంటల్ పరిస్థితులు ఏంటి, నేను ఏ సిటీలో ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఏ ప్రొఫెషన్లో ఉన్నాను, మెనీ ఫ్యాక్టర్స్. మనీ మేకింగ్ ఇస్ నాట్ సింగిల్ వన్, ఒక సింగిల్ ఫార్ములా లాగా చెప్పేటైతే ఇవాళ ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు బ్రహ్మాండానికి ప్రతిరోజు కోటీశ్వరుడు. ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ సబ్జెక్టివ్. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్ మనీ మేకింగ్ ఇస్ సబ్జెక్టివ్. మీకు పనికొచ్చిన ఫార్ములా నాకు పనికిరాదు, నాకు పనికొచ్చిన ఫార్ములా పక్కన వాళ్ళకి పనికిరాదు. ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువల్. దట్స్ ద రీజన్ వై వీఆర్ నాట్ టేక్ మోర్ దెన్ 25 పీపుల్ ఇన్ అవర్ బ్యాచ్. ఎప్పుడు వర్క్షాప్ చేసినా 25 పీపుల్ కంటే మించి నేను తీసుకోకపోవడానికి కారణం అదే. ఒక ఓన్లీ గొప్ప గుత్తగా చెప్పాలి అంటే నేను ఒకసారి వీడియో క్యాసెట్ తయారు చేసేసి ఆన్లైన్ పెట్టేస్తే ఇది దాని నడుస్తూ ఉంటుంది. ఇన్ జనరల్గా ఇట్ ఇస్ నాట్ అ థీరీ, ఇట్స్ నాట్ వాట్ ఏ స్ట్రక్చర్డ్ సిలబస్ కాదు అది. ఒక పర్సన్ ఈ ఒక బ్యాచ్లో వచ్చిన పర్సన్ ఇంకో బ్యాచ్లో వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్, వీళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ సిచ్యువేషన్ ఇంటెన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి చెప్పిన సబ్జెక్టే వాళ్ళకి చెప్తే, వీళ్ళకి చెప్పిన కాన్సెప్టే వాళ్ళకి చెప్తే, వీళ్ళకి చెప్పిన టెక్నిక్స్ వాళ్ళకి చెప్తే పనికి రావు. అంతదాకా అక్కర్లేదు. మా ఇంటి మా వర్క్షాప్ వచ్చి విన్నటువంటి హస్బెండ్ అండ్ వైఫ్కి చెప్తే ఆ టెక్నిక్ పనిచేయదు, ఆ కాన్సెప్ట్ ఆవిడకి పనిచేయదు. బికాస్ ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫర్మేషన్ డిసిషన్, ఇట్స్ టోటలీ డిఫరెంట్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో టెక్నిక్ డస్ నాట్ వర్క్ ఫర్ బోత్. సో ఇండివిజువల్గా ఇండివిజువల్ డిజైన్ చేసి ఒక స్ట్రాటజీ, ఒక మోడల్, ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ మనం దాన్ని ఎలిసిట్ చేసి డిజైన్ చేసి పర్సనల్గా కూర్చొని చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి దాన్ని ఫాలో చేస్తే
సక్సెస్ అవుతుంది. అంతేగాని పక్కన వాళ్ళు, వాడు కూడా ఆ షేర్లు కొన్నాడు కానీ నేను కొంటానంటేనో, లేదా వాడు కూడా అక్కడ మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు కానీ నేను పెడతానంటేనో, వాడు కూడా ఆ బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడు కానీ నేను సక్సెస్ అవుతా అంటేనో, ఇట్స్ విల్ బి ఎ బిగ్ 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 మిత్. అనవసరంగా అటువంటి ట్రాప్స్ లో పడకండి. మీ హార్డ్ అండ్ మనీ మీరు ఏదైతే సంపాదించారో ఇప్పటిదాకా, ఆ సంపాదించిన దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోండి. డెఫినెట్లీ యూ ఎంటర్ ఇంటూ యువర్ ఓన్ వెంచర్, బట్ ఆఫ్టర్ ప్లీజ్ ఆఫ్టర్ సమ్ గ్రౌండ్ వర్క్ అండ్ మినిమం క్యాలిక్యులేషన్ అండ్ మినిమం ప్రికాషన్స్. అది ఏ ప్రికాషన్స్ అనేది మళ్ళీ జనరలైజ్గా నన్ను చెప్పమంటే మటుకు నేను చెప్పలేను. ప్లీజ్ కాంటాక్ట్ మీ, యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్, ఐ హ్యావ్ యువర్, యూ హ్యావ్ మై కాంటాక్ట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ సీ ఇన్ గూగుల్ ఆల్సో యూ విల్ బి ఫైండింగ్ మీ, ఇన్ ఫేస్బుక్ ఎవరెవర్ యూఆర్ ఫైండింగ్ మీ, యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ బై ది వే విఆర్, అందుకే నేను ఏం చేశానంటే నేను 2 డేస్ లోపల ఆ టెక్నిక్స్ని చెప్తే కుదరట్లేదు కాబట్టి నవ్ వీఆర్ డిజైన్ ఇటు 60 డేస్ మనీ కోచింగ్ ప్రోగ్రామ్ వర్క్షాప్ని మై కోచింగ్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. 60 డేస్ కోచింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ August 1st ఇట్ విల్ బి అప్ టు September 30. సో August 1st నుంచి మనీ కోచింగ్ ప్రోగ్రామ్ 60 డేస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ దాన్ని కనుక ఎవరైనా యూజ్ చేసుకోదలుచుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, నాట్ అన్ ఎక్స్పెండిచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.